హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈరోజు ఇంటి వంటల్లో మనం కమ్మగా బగారా రైస్ అలాగే ఆలుగడ్డ కర్రీ చేసుకోబోతున్నాం. దీన్ని కుర్మా అనుకోండి, ఆలుగడ్డ పులుసు అనుకోండి, ఆలుగడ్డ కర్రీ అనుకోండి, ఎలా అయినా అనుకోండి, కానీ మటన్ టేస్ట్కి మాత్రం ఏమాత్రం తీసిపోదండి. దానికోసం నేను ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ కుర్మా కోసం అనమాట, అందులో బటానీ కూడా వేస్తాను, అలాగే పుదీనా కంపల్సరీ కదండి, అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇవి బగారా రైస్లోకి ప్లస్ కూరలోకి కూడా అనమాట. ఇక మనం కట్ చేసేసుకుందాము. కుర్మాలోకి కావాల్సినవి మనకి టమాటోలు, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలు, అలాగే ఉల్లిగడ్డ కూడా వేసుకుంటాము. నేను అన్నీ రెడీ చేసుకున్నాను. పుదీనా కొత్తిమీర కూడా రెడీ చేసుకున్నాను. అలాగే బియ్యం కూడా ఒక అరకేజీ బియ్యంలోకి అండి, అరకేజీ బియ్యం కూడా రెడీ చేసుకున్నాను. ఇక మనం ఇవన్నీ కట్ చేసుకుందాము. కర్రీలోకి విడిగా, అలాగే కూరల్లోకి కూడా విడిగా కట్ చేసేసుకుందాము. అవన్నీ కట్ చేసేసుకున్నాము అనుకోండి, మనం తాలింపు వేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఇక ఇవి రైస్లోకి అండి. ఒక ఉల్లిగడ్డ, అలాగే కొత్తిమీర, పుదీనా, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కాసిన్ని బఠానీలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. బగారలోకి ఒక టమాటా సరిపోతుంది. అలాగే ఆలుగడ్డ కట్ చేసుకున్నాను. క్యారెట్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా కూడా అందులో కాస్త వేసుకుందామండి. అలాగే అందులో వేయడానికి బఠానీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా కోసి పెట్టుకున్నాను. అంటే రైస్లోకి, కర్రీలోకి కావాల్సినవన్నీ ఒకేసారి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కర్రీలోకి, ఆలుగడ్డ కర్రీలోకి నేను ఒక 4-5 టమాటాలు వేసేస్తున్నానండి. పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇక ఇవన్నీ పక్కకు పెట్టేసుకుని మనం రెడీ చేసేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని తాలింపుకు రెడీ చేసేసుకుందాము. ముందుగా నేను కర్రీ తాలింపు వేస్తున్నానండి. అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆలుగడ్డ కర్రీకి సరిపడా ఆయిల్ ఆ గిన్నెలో వేసేసుకోండి. గిన్నె కాస్త మందంగా ఉండేటి తీసుకోండి. కర్రీ చక్కగా అవుతుందండి, అడుగంటకుండా ఉంటాయి, కమ్మగా కుదురుతాయి కూరలు. అందులో కాసిన్ని మసాలా దినుసులు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 చెక్క, అలాగే 2 ఇలాచి ఉంటే వేసుకోండి, లేదంటే కూడా చాలా కమ్మగానే ఉంటుంది. ఇవి అవసరం లేదు, మనం మసాలా పౌడర్ వేసుకోవచ్చు, ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి. అవి కాస్త వేగగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫస్ట్ వేసేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని వెంటనే మనం అన్నీ తరిగి రెడీగా పెట్టుకున్నాం కదండి, అవి కాస్త అలా వేగుతుండగానే క్యారెట్లు కూడా వేసేసుకోండి. క్యారెట్లు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు వేగాయనుకోండి కాస్త మెత్తపడతాయి కాబట్టి క్యారెట్ కూడా వెంటనే వేసేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా కాస్త అలా పడేశారనుకోండి కమ్మదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక అవి ఆయిల్లో వేగుతాయి కాబట్టి కమ్మటి స్మెల్ వస్తుంది మనకి. అవన్నీ కాస్త అలా వేపుకోండి, 1 నిమిషం పాటు వేగనివ్వండి. వెంటనే కర్రీకి సరిపడా పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చక్కగా అన్ని కలిసేలా కలిపేసుకొని మనము ఇంకా వేయాల్సినవి ఏమి ఉన్నాయండి అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. మనము పసుపు చూసి వేసుకోండి, కర్రీ కలర్ఫుల్గా ఉంటే చక్కగా ఉంటుందండి చూడడానికి కాబట్టి పసుపు కాస్త చూసి వేసుకోండి. అలాగే వాటిని కాసేపు వేగనివ్వండి. మిగతా ఐటమ్స్ మనం కాస్త వేగాక వేసుకుందాము. ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయండి. వెంటనే రెడీగా పెట్టుకున్న బఠానీలు కూడా ఇందులో వేసేసుకోండి. మీకు కావాలంటే కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి బఠానీలు, చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. నేను ఈ బఠానీ కాయలు తెచ్చి ఒలుచుకున్నానండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అలా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఒలిచినవి వాళ్ళు నానబెట్టి అలా ఇస్తూ ఉంటారు, అవి బాగోవు, చేదుగా కూడా అనిపిస్తాయి. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, అలా ట్రై చేయండి ఒకసారి. ఇక రైస్కి కూడా గిన్నె పెట్టేసుకుందాం మనం. స్టవ్ మీద చక్కగా గిన్నె వేడెక్కనివ్వండి. గిన్నె వేడెక్కగానే నేను మొత్తం కూడా నెయ్యి వేసుకుంటున్నానండి, ఆయిల్ ఏమాత్రం కలపలేదు, నెయ్యి వేసుకుంటున్నాను. అది అలా సిమ్లో పెట్టేసి కర్రీ వైపు వచ్చేసేయండి. ఇక్కడ చక్కగా వేగిపోయాయండి. ఇందులోకి సరిపడా అల్లం వేసేసుకోండి. కర్రీలోకి సరిపడా అల్లం కూడా వేసేసుకోండి. ఈ కర్రీస్, రైస్ మీకు వండడం రాదని కాదండి, నేను ఎలా వండుతానో మీకు చూపిస్తున్నాను. వీలైతే తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఇక మనం అల్లం వేశాక చక్కగా అల్లం పచ్చివాసన పోయే వరకు చక్కగా కర్రీని వేపుకోవాలి. అది బాగా వేగగానే మనం తరిగి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ కూడా ఒకేసారి వేసేసి ఆ ఆలుగడ్డలన్నీ కూడా అందులో కలిసేలా బాగా కలుపుకోండి. ఆ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా కలవాలండి, చక్కగా మగ్గుతాయి అప్పుడు. చక్కగా ఒకసారి అన్నీ బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక రైస్ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా మనం ఒకేసారి 2 అటు ఇటు తాలింపు వేసేసుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా ఒకేసారి రెడీ అయిపోతాయి అన్నం కూరలు కూడా. చక్కగా కర్రీ మగ్గుతూ ఉందండి. ఈ టైంలో మనం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముక్కలు చక్కగా మగ్గాలి కాబట్టి ఉప్పు వేసేసి మూత పెడదామండి. అందుకే నేను మళ్ళీ ఒకసారి మూత తీసి ఉప్పు వేస్తున్నాను. చక్కగా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకొని మనం కంప్లీట్గా రైస్ వైపుకు వచ్చేద్దాము. ఇక రైస్ కోసం మనం నెయ్యి వేసి గిన్నె రెడీగా పెట్టుకున్నాం కదా, అది వేడెక్కింది కదా, అందులో మనం 1-2 బిర్యానీ ఆకులు అలాగే మసాలా దినుసులు కొన్ని ఉంటే కనుక మీ దగ్గర వేసేసుకోండి. ఖచ్చితంగా వేయాలండి, ఆ స్మెల్ చక్కగా పడుతుంది బగారాకి కాబట్టి కంపల్సరీ వేసుకోండి. అవి కాస్త వేడెక్కగానే మనం తరిగి పెట్టుకున్నవన్నీ కూడా ఒకేసారి ఎట్ ఏ టైం నేను వేసేస్తున్నానండి, చక్కగా మగ్గిపోతాయి, ఏమాత్రం ఆలోచించుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్లు, బఠానీలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి చక్కగా వేసేసుకున్నాను ఒకేసారి. ఇక అందులో ఇవన్నీ కమ్మగా మగ్గుతాయండి, అచ్చంగా నెయ్యి వేసుకున్నాం కదా, చక్కగా ఉంటుంది మనకి బగారా రైస్. ఒకసారి బాగా వేపేసుకోండి, కలిపేసుకోండి చక్కగా.
చక్కగా సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు పడి దాన్ని వేగనివ్వండి. ఈలోపు మనం కర్రీ వైపుకి వచ్చేద్దాము. ఆలుగడ్డలు చక్కగా మగ్గాయండి. ముద్ద తీసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఏమాత్రం అడుగంటకుండా చూసుకోండి. కర్రీస్ ఎప్పుడైనా సరే అడిగండినా మాడినా టేస్ట్ మారిపోతాయండి. కమ్మదన్నం పోయి వెగటు టేస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూరలు అన్నాలు వండేటప్పుడు దగ్గరే ఉండాలి. ఇక ఇందులో నేను కావాల్సినంత కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. చక్కగా మగ్గాయి కదా, వెంటనే మనం కారం వేసేసుకుని జీలకర్ర ధనియాల పౌడర్ కంపల్సరీ వేసుకోండి. ఈ కర్రీలో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కర్రీ అంతా కూడా అన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. మనం వేసినవి ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ అవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టాలి. ఒకసారి కిందికి పైకి చక్కగా కదుపుతూ బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుని మరి కాసేపు మగ్గిద్దాము. అంతే అండి, ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇక మూత పెట్టేసుకుందాము. రైస్ వైపుకి వచ్చేద్దాము. ఇక్కడ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగుతున్నాయండి. 1.5 నిమిషాల పాటు నేను వేపుకున్నాను. చూడండి చక్కగా వేగుతున్నాయి. ఈ టైంలో మనము అన్నీ వేసాము కానీ టమాటా వేయలేదు కదండి, ఆ టమాటా కూడా ఇప్పుడు వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని వెంటనే ఈ బగారా రైస్లోకి సరిపడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకుందాము. నేను మాటల్లో అప్పుడప్పుడు అల్లం అల్లం అంటూ ఉంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్టే, అది ఒక్కటి గుర్తుంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మరి 1 నిమిషం పాటు మగ్గిద్దాము. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోవాలి కాబట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇక కర్రీ వైపుకి వచ్చేద్దాము. చక్కగా వేగిపోయిందండి కర్రీ. ఇక మనం తరిగి పెట్టుకున్న టమాటోలు అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుని అలాగే దాని మీద కారం కూడా వేసేసుకుందామండి. చక్కగా మగ్గిపోతాయి. మనం మూత పెట్టామనుకుంటే ఆ టమాటాలు ఉడకవనేది లేదండి, చక్కగా ఉడికిపోతాయి మనం మూత పెడతాం కాబట్టి. సరిపడే వాటర్, మీకు పులుసుకి సరిపడే వాటర్ చూసి ఇప్పుడే వేసేసుకోండి. సరిపోలేదంటే కాస్త ఇంకాస్త వేసుకొని మనకి ఉడికాక కూడా ఎంత క్వాంటిటీ కావాలి, మనకి ఆ గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలి చూసుకుని వాటర్ వేసుకొని మూత పెట్టేసేయండి అంతే. ఇక మనకి రైస్కి వేపుకుంటున్న మిశ్రమం ఏదైతే ఉందో చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇంక ఇందులో వాటర్ వేసేసుకోవచ్చు. నేను 1/2 కేజీ బియ్యం అని చెప్పాను కదా, అంటే 2 గ్లాసులు బియ్యం అండి. 2 గ్లాసులకి ఇవి పాత బియ్యం కాబట్టి ఖచ్చితంగా నేను 4 గ్లాసులు ఆ వాటర్ పోస్తున్నానండి. 4 గ్లాసులు వాటర్ వేయాల్సిందే, అప్పుడే చక్కగా వస్తుంది బగారా రైస్ మనకి. ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు రైస్కి సరిపడే వాటర్ 4 గ్లాసులు నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఫుల్గా గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. చూడండి మీరు కూడా 2 వేసాను ఇప్పటికీ, ఇది 3వ గ్లాసు. అలాగే 4వ గ్లాస్ వాటర్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని అది మరిగే వరకు మనం ఆగాలి. సరిపడా ఉప్పు వేయడం మాత్రం మర్చిపోకండి. ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి, లేకపోతే మనకి టేస్ట్ మారిపోతుందండి మర్చిపోయామంటే. చక్కగా వాటర్లోనే ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మరుగుతుంది. చూడండి 1-3 నిమిషాల తర్వాత నేను తీసాను, చక్కగా మరుగుతుంది. ఇలా మసాలు వచ్చినప్పుడు మనము ఇందులో కాస్త ధనియాల పౌడర్ అలాగే మసాలా పౌడర్ వేసుకున్నాం అనుకోండి, ఈ వాటర్లో చక్కగా పడుతుంది రైస్ అంతటికి కూడా. కాబట్టి ఇలా మరిగేటప్పుడే మీరు మసాలా పౌడర్ కాస్తంత ధనియాల పౌడర్ ఇప్పుడే వేసేసుకోండి. చక్కగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనము వాటర్ తీసేసి పెట్టుకున్న బియ్యం ఏదైతే రెడీగా ఉందో మనం అది ఇందులో చక్కగా వేసేసుకుందాము. ఇలా వాటర్ తీసి పెట్టుకోవాలండి, లేదంటే వాటర్ పడుతుంది కాబట్టి తేడా వచ్చేస్తుంది. నేను వాటర్ తీసి రెడీగా పెట్టుకున్నాను, అది ఇందులో వేసేసుకుంటున్నాను. చక్కగా ఇలా చేతితో వేసుకోండి, లేదంటే తీసుకొని ఒకేసారి మొత్తంగా కూడా వేసేయచ్చు. మీ వీలుని బట్టి చక్కగా అందులో రైస్ వేసేసుకోండి. రైస్ అంతా కూడా అందులో వేసేసాక మనం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక చక్కచక్క బగారా రైస్ మన కోసం రెడీ అయిపోతుంది. నేను అంతా వేసేసుకున్నానండి. ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఆ తర్వాత మనం కర్రీ ఇంతవరకు చూడలేదు కదా, అది నేను సిమ్లో పెట్టానండి, చక్కగా మరుగుతూ ఉంటుంది. ఇక దీని మీద మూత పెట్టేసి మనము కర్రీ వైపుకి వచ్చేద్దాము. చూడండి అప్పటి నుంచి నేను మూత తీయలేదు, ఇప్పుడే తీసాను. చూడండి చక్కగా మరుగుతుంది. టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు టమాటా ఉడకదని. చూడండి వాటర్ క్వాంటిటీ ఇలా చూసుకోవాలి మనం. బగారా రైస్ కాబట్టి కాస్త పులుసులాగానే బాగుంటుందండి, అందుకనే మనం వాటర్ చూసి వేసుకోవాలి. చక్కగా టమాటాలు అవన్నీ కూడా చక్కగా ఉడుకుతున్నాయండి. మరి కాసేపు ఉడకనిద్దాము. కమ్మదన్నం ఎక్కాలి కదా ఆలుగడ్డ ముక్కలకి. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఈ టైంలో మనము అల్లం వేసాం కానీ కొబ్బరి వేయలేదు కదండి. కొబ్బరి ముందే వేస్తే అడుగంటుతుందని నేను వేయలేదు. ఇలా ఉడికేటప్పుడు మనం కొబ్బరి చక్కగా అప్పటికప్పుడు నూరానండి, అది అందులో వేసేసుకుని అలా మూత పెట్టేశాను. ఇక రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి, అది నెయ్యి ఉంది కదా అది, నెక్స్ట్ ముక్కలు అవన్నీ కూడా చక్కగా స్ప్రెడ్ అవుతాయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక మనం రైస్లో వేయడానికి కాస్త నిమ్మరసం ముందుగానే తీసి రెడీగా పెట్టుకోండి. కాస్త అంత అండి, నేను 1/4 ముక్కకు కూడా చాలా తక్కువ తీశాను. నిమ్మకాయలు సగంలో సగం తీశాను అనుకోండి, అంత కాస్తంత పక్కకు తీసి పెట్టుకొని మనం రైస్ కంప్లీట్ అవుతుంది, మన ఉడికి లాస్ట్ స్టేజ్కి వస్తుంది అన్న టైంలో కాస్త కదిపితే ఇలా కదలాలండి రైస్. ఆ టైంలో మీరు ఆ నిమ్మకాయ రసం వేసేసుకొని
అదంతా కూడా రైస్కి పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసుకొని మీరు మూత పెట్టేసుకున్నారండి. ఇక మళ్ళీ దాన్ని కదపాల్సిన అవసరం లేదండి, చక్కగా రైస్ రెడీ అయిపోతుంది. మనం టమాటా ఒకటే వేసుకున్నాము, అలానే రెండు మూడు వేస్తే కూడా బాగోదండి. కాబట్టి ఒక టమాటాని వేసుకోండి అర కేజీ రైస్కి. లాస్ట్లో ఇలా కాస్త నిమ్మరసం వేసేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఇంకా అంతే, మనకి రైస్ రెడీ అయిపోతుంది. ఇక కర్రీ కూడా రెడీగా ఉందండి, రెడీ అయిపోయింది, చక్కగా కుదుకుతా ఉడుకుతుంది. చూడండి చిక్కదనం కూడా వచ్చేసింది. ఒకసారి అంతా కూడా కిందికి పైకి కలిపేసుకుని, మనం కొబ్బరి వేసాక కలపలేదు కదండి, ఇప్పుడు ఆ కొబ్బరి అంతా కూడా ఇందులో కలిసిపోతుందండి. కొబ్బరి వేయడం వల్ల చిక్కదనం కూడా వస్తుంది, చక్కటి గ్రేవీలా ఉంటుంది, మనకి కమ్మదనం కూడా వస్తుంది. చూడండి చక్కగా తయారైంది కర్రీ. ఇక మూత పెట్టేసి రైస్ చూద్దామా ఒక్కసారి. రైస్ కూడా ఇంకెందుకండి, ఇంత చక్కగా చేసుకున్నాక కుదరకుండా ఉంటాయా. రైస్ కూడా చక్కగా తయారైపోయింది, చూడండి చక్కగా ఉడికింది. మనకి అర కేజీ బియ్యం, పాత బియ్యం అన్నాను కదండి గిన్నె నిండుగా, అయ్యింది చక్కగా. రైస్ చక్కగా అంటుకోకుండా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకొక నిమిషం పాటు మగ్గించామనుకోండి, ఇంకా రైస్ రెడీ అయిపోయింది, మూత పెట్టి అలా వదిలేసేయండి. కర్రీ కూడా దాదాపు రెడీ అయిపోయిందండి. ఇందులో మనం మసాలా పౌడర్ ఒకటి వేయాలి, అది ఒకటి వేసేసామనుకోండి ఇక కర్రీ కూడా మనకి రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో వేయాల్సిన కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. కొత్తిమీర వేసి మూత పెట్టామంటేనే మనకి కర్రీ కంప్లీట్ అయినట్టుగా ఆ ఫీలింగ్ వస్తుందండి. ఒకసారి కర్రీ అంతా బాగా కలిపేసుకుని ఈ టైంలో కాస్త మసాలా పౌడర్ అలా వేసేయండి. మరీ ఎక్కువగా అవసరం లేదండి, ఒక రెండు చిటికలు అలా వేసుకుంటే చాలు మసాలా పౌడర్. చక్కగా అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని మనము లాస్ట్లో వేయాల్సిన కొత్తిమీర మర్చిపోవద్దని చెప్పాను కదా, అది కూడా వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఇక మనకి కావాల్సిన ఆలుగడ్డ కర్రీ బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. చూడండి చక్కగా కావాల్సినంత కొత్తిమీర అలా వేసేసుకొని మనం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, స్టవ్ ఆఫ్ చేసేయండి వెంటనే, ఇంకా అవసరం లేదు. ఆలుగడ్డ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి, రైస్ కూడా అయిపోయింది. ఇక రెండు మనకి రెడీ అయిపోయాయండి, చక్కగా ఇంకా సర్వ్ చేసుకుందామా. వేడివేడిగా తింటేనే దేనికి అమ్మదానమైన ఇట్టే తెలిసిపోతుంది కదండి. ఇక రైస్ అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో చూసారా, ఇలా రావాలండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే కర్రీ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో, చూస్తేనే ఇలా తినేయాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా చేసుకొని కమ్మగా ఇలా తినేయాలనుకుంటే కనుక అచ్చం నేను చేసినట్టుగానే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక రైస్లోకి ఈ పులుసుని మనం ఎక్కువగా వేసుకొని తిన్నామనుకోండి, దాంతోపాటు పెరుగు రెడీగా ఉందనుకోండి, ఇక కడుపు నిండుగా తినకుండా ఎవరుంటారండి. ఇక మనం తినడానికి రెడీ అయిపోదామా, చక్కగా తినేంత రైస్ పెట్టేసుకోండి. దానిలో చక్కగా చిక్కగా పులుసు ఎక్కువగా వేసుకొని తిన్నారనుకోండి, కమ్మదనం మీకు చక్కగా తెలుస్తుందండి. ఎప్పుడైనా సరే కర్రీ చక్కగా ఒత్తుగా తింటేనే మనకి ఆ రైస్ టేస్ట్ కానీ కర్రీ టేస్ట్ కానీ తెలుస్తుంది. నేనైతే ఎప్పుడు ఒత్తుగానే తింటానండి, కావాల్సినంత చిక్కగా వేసేసుకుంటాను పులుసులు కానీ కర్రీస్ కానీ. అలా పులుసు కానీ కర్రీస్ కానీ మనము ఒత్తుగా తింటేనే వాటి యొక్క టేస్ట్ తెలుస్తుందండి. నేనైతే ఆలుగడ్డ పులుసు చక్కగా వేసేసుకున్నాను అన్నం నిండుగా. అలా పులుసు కమ్మగా ఒత్తుగా తింటేనే టేస్ట్ తెలుస్తుందని చెప్పాను కదండి. రైస్ కూడా చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. ఇక కర్రీ కూడా అంతే చక్కగా ఉడికిందండి. ఇక ఆలుగడ్డ ఉడకలేదనే డౌట్ అవసరం లేదండి, కావాలంటే చూడండి ఆలుగడ్డ ఎంత చక్కగా ఇలా తింపితే తినిగిపోయేలా ఎలా ఉడికిపోయిందో చూడండి, తింపుగానే ఎలా తినిగిపోతుందో. ఇలా ఉడకాలండి, అప్పుడే మనకి ఆలుగడ్డ టేస్ట్ కర్రీలోకి దిగుతుంది, చక్కగా టేస్ట్ వస్తుంది రైస్ తినేటప్పుడు మనము. ఇక ఆలుగడ్డ ముక్క అలా తుంపుకొని రైస్లో పెట్టుకొని చిక్కగా కలుపుకొని తింటూ ఉంటే ప్రతి ముద్దల టేస్ట్ ఆహా, ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి బగారా రైస్ ఆలుగడ్డ కుర్మా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.